గైస్, దిస్ ఇస్ మీ ప్రకాష్ మానకొండ, మమ్మ అంటది బంగారకొండ. అందరు ఎట్లున్నారు గాయస్? నేను శుభబ్ అంటే శుభబ్నా. ఈరోజు వచ్చేసి తెలుసుగా మన రాజేష్ గారు, ఏమన్నా దెబ్బలు ఎట్లున్నాయి? లేదు, కొంచెం తగ్గితే అయిపోతుంది. ఇంకా కొంచెం తగ్గితే అయిపోతుందా? చలో గాయస్, స్టోరీ వచ్చేసి ఏంది అంటే, ఈరోజు ట్యూస్డే అన్నమాట. ఎట్లా అంటే, మార్నింగ్ వెళ్దాం అనుకున్నాము మన రావిరాల సూర్యగిరి ఎల్లమ్మ టెంపుల్, తెలుసు కదా మీకు. మేము ఆ మధ్యలో బాగా పోతుండే వీడు నేను. ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చింది వీడు జాబ్కి వెళ్ళడం వల్ల. ఇక నేను కూడా వెళ్ళట్లేదు. మార్నింగ్ వీనికి వీక్ ఆఫ్ అని చెప్పేసి కాల్ చేసినా, వీళ్ళు 2 టైమ్స్ లిఫ్ట్ చేయలేదు, తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. చూసుకోలేదు జర మన ఏమనుకోకరి. ఇక మళ్ళీ మధ్యాహ్నం ఫోన్ చేసిండు, ఏమైందిరా అంటే, గిట్ల గిట్ల స్టోరీ రోజు ఆడ బోనమంట ఇట్లా వెళ్దాంరా అని చెప్పిన. అంటే మేము చూసినాం వారు ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం మేము కూడా చూడడం, మీకు కూడా చూపిస్తాం చూపిస్తాము ఎట్లుంటో. కానీ ప్రతి ఒక్కరు స్టేటస్ పెట్టారు, ఖాళీ గుడి మాత్రము తారీఫ్ చేశారు. వా, నెక్స్ట్ లెవెల్ చూడాలి మేము కూడా. హలో, ఆడికైన తర్వాత చూపిస్తా గుడి లోపల ఎట్లుండో, ఇంకా ఆడ క్రౌడ్తో ఎట్లుందో. ఫస్ట్ టైం వెళ్తున్నాము, మీకైతే మంచిగా చూపిస్తా. అన్ని వీడియోలు లెక్క కాదు, కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనా? మరి చలో, ఆడికైన తర్వాత చూపిస్తా. చలో రైట్ మరి. ఏ గాయస్, ఇప్పుడు అయితే సీన్ అన్న అయితే యాడ్ అయింది మన దాంట్లో. అన్న ఇక్కడ చూడన్నా హైప్ చెప్పారా? చలో ఇప్పుడు మన ఇంటి దగ్గర నుంచి అయితే వెళ్తున్నాము. చలో ఇప్పుడు మీకు రూటు చూపిస్తా. మన నాదర్గుల్ నుంచి, నాదర్గుల్ బస్ స్టాప్ నుంచి ఇట్లా వెళ్తాం అన్నమాట. చలో ఇక బ్యాక్ నెంబర్ నుంచి మీకు కొంచెం ట్రావెలింగ్ అయితే పెడతా. నాకు ట్రావెలింగ్ లేని అయితే ఇక నడవనే నడవదు, తెలియదే ముందు. ఇక చలో నయ్యా అన్న, ఎట్లుంటున్నది? నువ్వు పోయినావా ఇంతకుముందుకు? ఫస్ట్ టైమా? ఇవ్వ మనకు కూడా ఫస్ట్ టైమే. చలో చూద్దాం ఎట్లయితుందో. చాలా మంది అంటారు మస్తు అవుతుంది రావిరాళ్ళు అని చెప్పేసి. చలో మంచి మంచి వీడియోలు తీస్తా చూడండి, మస్తు సపోర్ట్ చేయరా. సరేనా మరి? ఓకే మరి. వచ్చాము, కాకపోతే అంటే లోపల ఊర్లో మాత్రం అంతా నెక్స్ట్ లెవెల్ ఉంది. పబ్లిక్ అయితే మొత్తం పోరాన్ని నడిపించారు ఆడ. అయితే ఎట్లా అంటే జులుస్తుందని చెప్పేసి కొంచెం పబ్లిక్ అయితే తక్కువ ఉన్నారు. మార్నింగ్ నుంచి అయితే పబ్లిక్ అయితే చాలా అంటే చాలా రావచ్చు ఇప్పుడైతే. కానీ డెకరేషన్ చేసే వాళ్ళు అబ్బాబా నెక్స్ట్ లెవెల్. వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు, పోయే వాళ్ళు కొత్తనే ఉన్నారు. ఇంకా పబ్లిక్ చూడాలి, మనకు కూడా కొత్తనే కదా ఇక్కడికి. అంటే ఫస్ట్ టైం వచ్చాం కదా, అంటే అంటే సూర్యగిరి ఇల్లంతల్లి భవనానికి మార్నింగ్ తీసారా, ఈవినింగ్ తీసారా అని చెప్పి. ఇలా ఇప్పుడైతే మనం గుడి టెంపుల్కి అయితే పోతున్నాము. ఇదన్నమాట, ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుందా మీకు డెకరేషన్? ఒక్కడన్నమాట, మనము ముంగడైతే చెప్పులైతే ముంగడు ఇప్పేసి కొంచెం కాళ్ళు చేతులు అడుకొని అమ్మవారి దగ్గరికి అయితే మీకు గుడి చూపిస్తా. బ్యాక్ కెమెరా నుంచి, బ్యాక్ కెమెరా నుంచి పక్క డెఫినెట్లీ వాచ్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా మరి? చలో నలుగురిగా అయితే మనకి గుడి దగ్గర టెంపుల్ దగ్గర మన పప్పన కలిసిండు, మన ఇంటి దగ్గర ఉంటాడు ప్రభాకర్ అన్న. బాయ్, ఇంకోటి హ్యాపీ బర్త్డే బాయ్. బర్త్డే ఇప్పుడు పోయేటప్పుడు దావత్ ఇస్తాడు, వెళ్ళాట్లా పుచ్చుకొని అట్లా వెళ్ళిపోతాము. వాళ్ళ కొడుకు పుజిత్, హయ్యప్ప పుజిత్, హయ్యప్ప బాయ్, హయ్యప్ప జస్మిత. యో హయ్యప్ప జస్మిత, చలో ఎన్ని గంటలకు వచ్చినావు బాయ్? పొద్దున ఎట్లున్నారు రసీడా?
ఉల్లా నేను ఫస్ట్ టైం వచ్చినా ఇప్పుడు ఎట్లుంటే జులీస్ అన్ని ఇటుగా వస్తాయా? అంతే అంటావా? చెల్లె మరి నేనైతే ఇప్పుడు దర్శనం అయిపోయిందండి చెల్లె. ఇప్పుడు మేము నేను సీనన్న రాయిస్తాడు దర్శనం అయితే వేసేసుకుంటాము. ఓకేనా మరి వెళ్ళేటప్పుడు ఖాళీ ఓకేనా చెల్లె? ఇప్పుడైతే మనం గుడి ఎట్లుందో లోపల దర్శనం అయితే వెళ్ళిపోదాము చెల్లెనా మరి రైట్. హే గైస్, ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాం అన్నమాట. మేము లాస్ట్ టైం చూసినప్పుడు ఎంత లేదు, కొత్త పెట్టిరు అనమాట. కొంచెం పబ్లిక్ కూడా క్రౌడ్ పెరుగుతురా. ఇంకోటి పూలతో మస్తు అయితే డెకరేట్ చేసారు గైస్, చూసారు కదా మస్తు అంటే మస్తు. అదే ఇంతకు ముందు మనం వచ్చినప్పుడు ఎట్లుండే? ఇదంతా ఏం లేకపోతుండే, ఇదంతా ఏం లేకపోతుండే. ఇప్పుడు బోనాలని చెప్పి కొంచెం రష్ వస్తారని చెప్పేసి ఇట్లా, కానీ మస్తు చేసారు. మేము స్టార్టింగ్లో వచ్చినప్పుడు అయితే కొంచెం ఎట్లా అంటే రేకుల షెడ్తో వేసారు, ఇప్పుడైతే కొంచెం టోటల్గా డిఫరెంట్ చేసారు. మంచిగా ఉంది దర్శనం అయితే అయిపోయింది. లోపల మంచిగా సుకూన్ అంటే సుకూన్ అయిపోయింది. ప్రదక్షిణలు వేసిన తర్వాత ఎట్లా అనిపించింది నీకు? చాలా ప్రశాంతంగా అయింది దర్శనం అయితే ఈసారి. ఎంతో మంది ఉంటారు అంటే మార్నింగ్ నుంచి చాలా పబ్లిక్ రావచ్చు. ఇంకా ఇంటికాడ బోనాలు అవన్నీ ఉంటాయి కదా, జులీస్లు కూడా ఇంకా జులీస్ వస్తుంది, జులీస్ కూడా చూపిస్తాము. ఇంకోటి లోపల డెకరేషన్ అయితే మామూలులే. మొత్తము అమ్మవారి గర్భగుడి ఉంటుంది కదా, లోపల మొత్తము ఫ్రూట్స్ తోని డెకరేషన్ చేసారు అన్నమాట. ఇంకోటి అది బయట కూడా హాల్ లేకుండా చూడ అట్లా కొంచెం గడ్డితోని అట్లా నెక్స్ట్ లెవెల్ ఫ్లవర్స్ తో అయితే మామూలు కాదు, నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. చూసారు కదా ఇందాక ఇటు అయితే మనకి వచ్చేసి మన బడంపేట మున్సిపల్ ఓలో మేయర్ అయితే వచ్చింది, మన నరసింహారెడ్డి పారిజాత నరసింహారెడ్డి వాళ్ళు వచ్చినారు లోపల ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మన డిప్యూటీ సీఎం బద్రి విక్రమార్క గారు కూడా వచ్చేసారు. ఎట్లంటే ఆయన వీడియో తీద్దాం అనుకున్నా అట్లా తీయనిస్తలేరు. ఓకేనా చలో, ఇప్పుడు అయితే మాదైతే దర్శనం అయితే అయిపోయింది. డెకరేషన్ అయితే ఇదైతే మామూలుగా వెళ్ళే గాయస్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. అది చెప్పాల్సిన అవసరం లేదు, మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. చలో అన్న ఇప్పుడు రైట్ అయిపోదాం. ఈయనొచ్చి మనం ఈయన ఒకటే సెల్ఫీల మీద సెల్ఫీలు ఈయననే దిగుతున్నాడు, మమ్మల్ని అయితే అస్సలు దింపట్లేదు. చలో అన్న ఇప్పుడైతే మేము జులీస్ కార్డ్కి అయితే వెళ్ళిపోయాం. హే గాయస్, నువ్వు ఇప్పుడైతే జులీస్ కార్డ్కి అయితే వచ్చేసినాము గుడి దగ్గర నుంచి. ఆ నుంచి వస్తుంటే ఎంత పబ్లిక్ ఉన్నారు తెలుసా? ఏదో లేడీస్ అందరు చూస్తుంటారు. గుడికాడ ఉన్న వాళ్ళంతా ఇక్కడనే వచ్చేసారు, గుడికాడ ఉన్న వాళ్ళంతా ఇక్కడికే వచ్చేసారు. ఇప్పుడు ఎట్లా అంటే బ్యాక్ ఎవరి నుంచి జులీస్ తీస్తారు కదా ఘటాలు, అక్కడ ఏమేమి వేసారో చూద్దాము. ఇంకా డీజే కూడా బాగానే పెట్టినట్టారు, షాపింగ్ అయితే గట్టిగా పెట్టినట్టారు. సెలవు ఇప్పుడైతే మనం వాడికి మూవ్ అయిపోదాము. ఇంకోటి పోలీసు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ప్రొటెక్షన్ చాలా గట్టిగా ఉన్నారు. ఎందుకంటే అందరూ అయితే గట్టిగానే ఉన్నారు, ఎందుకంటే నొల్లిలు గట్టిగానే అవుతాయి. సెలవు ఇప్పుడు బ్యాక్ ఎవరి నుంచో చూపిస్తా, చూడండి డెఫినెట్లీ బాగా చేయండి. ఓకేనా
ఫైనలీ అయితే ఇక్కడ మొత్తం ఘట్టం అంతా ఫినిష్ చేసుకున్నాము. ఎట్లుందంటే మస్తు అంటే మస్తు అనిపించింది. ఇంత క్రౌడ్లా ఇంత పబ్లిక్ ఉన్నారు తెలుసా, అక్కడ అయితే చూసారు కదా మీరు వీడియోలో, చాలా పబ్లిక్ అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. అట్లుండాలి, బోనాలంటే మినిమం అట్లుండాలి, అది మన ఆచారము. తెలివంది ఏముంది, ఇంకా నీకు ఎట్లా అనిపించింది రన్నీ కల్లా అన్ని ప్రోగ్రామ్లలో ఏది నచ్చింది రా నీకు? షో ఉంది ఒకటి, గెటప్ మస్తు అనిపించింది. ఇంకోటి ఆడ మాకు డాన్స్ ఆడాలనిపించింది ఫస్ట్. డీజే దగ్గర అయితే మంచి మంచి సాంగ్స్ పెట్టారు, లేక మేము డాన్స్ ఆడలేకపోయినాం. ఏమో చూసి ఎంజాయ్ చేసినాం ఇక బాగా. బ్రో మొత్తము ఏడ పోయినా ఏ బోనాల పోయినా మారేడుపల్లి గొల్లాకిట్టు యాదవ్ అన్న సాంగ్ అయితే బరాబర్ నడుస్తుంది, ఉండాలి కూడా. అట్లా ఎట్లుందా సాంగ్ మినిమమ్ ఊకే అదే సాంగ్ పెడుతారు అన్ని డీజల్ దగ్గర. బేస్ అయితే గుద్దవాళ్ళకి వచ్చింది. చలో గైస్ ఇప్పుడు అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, చలో ఇట్లనే సపోర్ట్ చేయండి, ఇంకా మంచి మంచి బ్లాగ్స్ ఇస్తూనే ఉంటాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే పక్కా చేయండి, ఓకేనా? వేరే వాళ్ళకు కూడా రిఫర్ చేయండి, ఓకేనా? మరి చలో ఉంటాం, మరి బాయ్.